ఏలూరు జిల్లా ముసునూరు మండలంలోని మహాశివరాత్రి సందర్భంగా జరిగే బలివే ఉత్సవాలకు ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈ దేవాలయం చాలా విశిష్టమైంది. 12వ శతాబ్దంలో ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు చెబుతున్నారు. లింగాకారం పశ్చిమముఖంగా ఉండడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి భక్తులు వస్తుంటారు. తిమ్మిలేరు నదిలో స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు వస్తుంటారు. కోరిన కోరికలు తీరుస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శివరాత్రి మాసంలో ప్రతిరోజు 100,000 మందికి పైగా స్వామివారిని దర్శించుకునేందుకు వస్తారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కావలసిన అన్ని ఏర్పాట్లన్నీ ఆలయ అధికారులు పూర్తి చేస్తారు. సుమారు 1-2 లక్షల దాకా ఈ భక్తులు రావచ్చని భావిస్తున్నాము. అలాగే వాళ్ళందరికీ కూడా సరిపడే ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సుమారు 2 లక్షల మంది వచ్చినప్పటికీ కూడా దేవాలయంలో సుమారు 30-35 వేల మంది వరకు మాత్రమే దర్శనం చేయించే అవకాశం ఉంటుంది. మిగతా వాళ్ళు కూడా నెమ్మదిగా చేసుకుని వెళ్ళే అవకాశం ఉంది. అలాగే ప్రతి భక్తులు కూడా శ్రీ శివరాత్రి సందర్భంగా స్వామివారిని, అమ్మవారిని దర్శించి స్వామివారికి ఎదురు ప్రసాదాలు స్వీకరించి ఆశీర్వాదాలు పొందవలసిందిగా కోరుతున్నాము. అన్ని ఏర్పాట్లు కూడా సుమారుగా పూర్తవడం లేదు. వచ్చిన ప్రతి భక్తుడికి మంచి దర్శనం కల్పించే విధంగా డిపార్ట్మెంట్ వారు కూడా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా కొంతమంది స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా ప్రతి భక్తుడికి కూడా అన్ని అన్న సమారాధన మరియు ఇతర అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.